హాయ్ వెల్కమ్ టు మీ మాస్టర్ నేను ఈరోజు చేయబోయే రెసిపీ కంది గింజలతో కూర చేయబోతున్నాను దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక హాఫ్ కేజీ కందికాయలను తీసుకొని ఈ విధంగా గింజలు ఒలిసి పెట్టుకున్నాను అలాగే రెండు వంకాయలు రెండు బంగాళదుంపలు కూడా తీసుకొని ఉప్పు నీడలో వేసి పెట్టుకున్నాను కట్ చేసి ఉల్లిపాయ ఒకటి ధనియా పౌడర్ ఒక స్పూను కారం రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి కొత్తిమీర టమాటా ఒకటి వెల్లుల్లిపది చింతపండు కొద్దిగా తీసుకున్నాను కరివేపాకు ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో రెండు గ్లాసులు వాటర్ పోస్తున్నాను పెట్టుకున్న కంది గింజలు కూడా వేసేస్తున్నాను అలాగే కట్ చేసిన వంకాయ బంగాళదుంపలు కూడా వేసేసుకుంటున్నాను ఒక టమాటా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను కొత్తిమీర ఇందులోనే వేసుకొని ఉడికించుకుంటున్నాం కదా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసి మూత పెట్టి దీన్ని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఇవన్నీ కరెక్ట్గా ఉడికిపోతాయి ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా కట్ చేసి వేస్తున్నాను వెల్లుల్లి కూడా ఒక పది తీసుకొని వేసేసి ఈ విధంగా అన్నింటినో లైట్గా కలర్ వరకు వేయించేసుకుందాం చూడండి అంతా వేగిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాను సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి మూడు స్పూన్లు వేసాను రెండు స్పూన్ల కారం ఒక స్పూను ధనియా పౌడరు పావు స్పూన్ పసుపు ఇందులో చింతపండుని ముందుగా నానబెట్టుకొని వేస్తున్నాను ఇప్పుడు మనం వీటిని చూద్దాము ఇవి కూడా బాగా ఉడికిపోయినాయి గింజలు బంగాళదుంపలన్నీ వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చి ఇంట్లో ఉన్న టమాటా కొత్తిమీర కంది గింజలు ఒక నాలుగు స్పూన్లు కూడా వేసేస్తాము చూడండి వీటన్నిటిని ఇప్పుడు మనం ఒకసారి మిక్సీ పట్టేసుకొని మెత్తగా చేసుకుందాం ఏ విధంగా ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసి వేస్తున్నాను వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఇదంతా బాగా వేగింది కదా ఇందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలాను కూడా వేసేద్దాము ఈ మసాలానంతా పచ్చివాసన పోయేదాకా ఒక రెండు మూడు నిమిషాలు వేయించేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేయించుకుంటే మనకు పచ్చి వాసన అంతా పోయి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులో ఇంకొద్దిగా వాటర్ కూడా వేద్దాము ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాం దీన్ని ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసుకొని మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపలు కందిగింజల్లో వేసేసి బాగా కలిపేసుకుందాము చూడండి ఈ విధంగా ఒకసారి ఉప్పు కూడా చూసుకొని ఉప్పు వేసుకుందాము ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి దీన్ని మూత పెట్టేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే మనకి కంది గింజలు బంగాళాగుంపల కూర రెడీ అయిపోయినట్టే చూడండి బాగా ఇంకొంచెం చిక్కపడింది కదా సరిపోతుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్